जैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर जिला वखाराबाद के पैदामल मंडल मुस्ताखर में स्पोर्ट्स संकल्प के हिस्से के तौर पर मंडली सतह के खेल मुकाबलों के इफ्तिताही तकरीब में मेहमान खसूसी की हैसियत से रुकन असम्बली बोयानी मनोहर रेड्डी ने शिरकत करते हुए आगाज किया। इस मौके पर उन्होंने अपने खिताब में कहा कि देही इलाकों में नौजवानों के लिए खेलों के मुकाबले इनेकाद करना इनकी सलाहियतों को पहचानने के लिए बहुत मुफीद प्लेटफॉर्म होगा। నాలుగైదు రోజుల నుంచి మేమున్నాము పిల్లలకని చెప్పి ఫిజికల్ డైరెక్టర్స్ అందరూ కూడా ఒక మంచి వాతావరణాన్ని సృష్టించినటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ కు పత్రికా విలేకరులకు పెద్దేముల మండల వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు సర్పంచులకు ఎంపీటీసీలకు ఉపాధ్యాయులకు అందరూ కూడా పేరున నమస్కారం తెలుపుకుంటూ ముఖ్యంగా క్రీడలు అనేదే ఈరోజు చదువుతో పాటు చదువు మనిషికి ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అదేవిధంగా ఖచ్చితంగా ఒక పాటలో మనం ఆడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కొంతమంది చూసుకొని చదువుపైన ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ పెడతామో క్రీడలపైన కూడా అదేవిధంగా కొంతమంది అదేవిధంగా ఆ క్రీడలపైన దృష్టి పెట్టి వాళ్ళ క్రీడల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని రాబట్టడానికి ఇంతకుముందు దారసింగన్న గారు చెప్పినట్లు ఈనాటి క్రీడలు మాత్రం చాలా ఉపయోగపడతాయి. అందులో ఈ మారుమూల గ్రామంలో వెనుకబడ్డటువంటి పెద్దేవు మండలంలో ఈనాటి క్రీడలు నిర్వహించడం చాలా అవసరం కూడా. తప్పకుండా ఈ ప్రోగ్రామ్స్కు నా వంతు తప్పకుండా సహాయ సహకారాలు ఇళ్ళవేళ్ళలో ఉంటాయి. ఈరోజు పెద్దేవు మండలం స్టార్ట్ అయింది, దీన్ని ఇప్పుడే రవాణా చెప్పేట్టు ఖచ్చితంగా తాండూరులో స్టార్ట్ చేస్తామని చెప్పి తాండూరులోనే కాకుండా యావత్ ప్రతి మండలంలో ప్రతి స్కూల్ నుంచి వాళ్ళ లోపల ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని గైడింగ్ చేసే విధంగా ఖచ్చితంగా నా వంతు నేను ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ యాలాల్ మండలం కానీ బసిరాబాద్ మండలం కానీ ఆరు మండలంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి మళ్ళీ కాన్సెన్సీ లెవెల్లో కూడా ఖచ్చితంగా దీంట్లో విజేతలైన వాళ్లకు కాన్సెన్సీ టోర్నమెంట్స్ కూడా ఖచ్చితంగా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ కు మొత్తం కూడా కాన్సెన్సీ లెవెల్లో మీరు అందరూ కూడా ఒక కమిటీ చేసుకొని మీరు ఏ విధంగా కావాలో ఏ విధంగా చేస్తే బాగుంటుందో మీరందరూ కూడా మాట్లాడుకుని దీనికి ఏ విధంగా కావాలన్నా అని పర్స్ కావాలన్నా ఏది కొన్నా నేను ఇవ్వడానికి నేను చెప్పేదానికి ఖచ్చితంగా నేను సిద్ధంగా ఉన్నాను, ఎవరైతే చేస్తానని చెప్పి కూడా ఇంతకుముందు పరిగిలో కూడా గతంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా మేము ముందు చేసినాం. ఖచ్చితంగా పరిగి దీటగా ఈసారి ఈ రోజు నుంచే మన తాండూరు నియోజకవర్గంలో ప్రతి విద్యార్థులు క్రీడల్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీసే విధంగా ఖచ్చితంగా మనం పాటుపడతామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇదే కాకుండా డెవలప్మెంట్ ఖచ్చితంగా పెద్దేముల మండలంలో ఈ హైస్కూల్లో కావాల్సినటువంటివి స్కూల్స్ కానీ టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ మీకు కావాల్సినటువంటి అన్నింటినీ కూడా ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఉత్తర చంద్ర చెప్పినట్లు ఖచ్చితంగా ఇండోర్ స్టేడియంకు మండలం నుంచి ఎవరైనా దాతలు వస్తే ఖచ్చితంగా నేను వారికి నాకు కావాల్సినటువంటి నా వంతు సహాయం కూడా ఖచ్చితంగా చేస్తా. అది కానప్పుడు కూడా ఖచ్చితంగా ఇండోర్ స్టేడియము చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను 2006లోనే ఒకటి కులక్షల ఇండోర్ స్టేడియం కట్టించిన దాంతో ఇప్పటికీ చాలా వాడుకుంటున్నాను కనుక ఖచ్చితంగా పెద్దేంలో ఇదే గ్రౌండ్లో ఇండోర్ స్టేడియం ఎక్కడన్నా ప్లేస్ కూడా ఉంటుంది. ఇక్కడనే హై స్కూల్స్ ఎందుకంటే బాయ్స్ హై స్కూల్ ఉంది, గర్ల్స్ హై స్కూల్ ఉంది, ఖచ్చితంగా దీన్ని యూజ్ 100% యూజ్ చేసుకునే అవసరం ఉంటుంది. కనుక మీరు దాతలు లేకున్నా ఖచ్చితంగా నేను మీరు దాతలు ముందుకొస్తే 100% మీకే ప్రియారిటీ ఇస్తాము. లేని పక్షంలో కూడా ఖచ్చితంగా ఇక్కడ ఇండోర్ స్టేడియం నా వంతు కూడా నేను ఖచ్చితంగా నా సీడీపీ పరిస్థితులు కూడా నేను కట్టేయడానికి ముందుతానని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ల్యాండ్ నేను ఇప్పుడే ఎంఆర్ఓ గారు కూడా ఖచ్చితంగా చెప్తా 5 ఎకరాల ల్యాండ్ ఉంటే మాత్రం స్టేడియం కూడా ఒక మంచి స్టేడియం చేసుకుందాం పెద్దేముల మండలంలో. ఎందుకంటే మారుమూలలో వెనుకబడ్డటువంటి మండలం అనే పేరున్నది, దీనికి ఖచ్చితంగా ఒక స్టేడియం ఉన్నట్లుంటే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకు కార్పొరేట్ స్కూల్స్ కు దీటగా వాళ్ళు కూడా ఆడపడంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దీనిందరూ కూడా నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి ఒక విద్యార్థిని, నాకు తెలుసు గవర్నమెంట్ స్కూల్ అంటే ఏ విధంగా ఉంటుందో. మేమందరం కూడా మీరు ఎక్కడ కూడా గవర్నమెంట్ కు కార్పొరేట్ కి ఎక్కడ కూడా వ్యత్యాసం ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళ మేజర్ గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళమే. మీరు కూడా రేపు మంచి ఫ్యూచర్ ఉంటుంది, మీరు కష్టపడి పనిచేయండి, కష్టపడి చదవండి, ఇష్టంతో మీ క్రీడా రంగంలో కూడా ఈ రోజు